చిత్తూరు జిల్లా నగరి మండలంలోని ఎం కొత్తూరు గ్రామ సచివాలయంలో సబ్సిడీ వేరుశనగ విత్తనాలను ఎమ్మెల్యే ఆర్కే రోజా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనేది ముఖ్యమంత్రి నమ్మే సిద్ధాంతమన్నారు. అందుకే ఆయన రైతు పక్షపాతిగా వారికి అండగా ఉంటారన్నారు. సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తమలోలా విత్తనాలు పక్కదారి పట్టే ఆస్కారం లేదని అన్ని పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. పంటలకు ఈ క్రాప్ తప్పనిసరిగా చేసుకోవాలని, అప్పుడే భవిష్యత్తులో నష్టపరిహారం పొందే అవకాశం ఉంటుందన్నారు. వ్యవసాయ శాఖ ఏడీ సౌభాగ్యలక్ష్మి మాట్లాడుతూ నగరి మండలానికి 100 క్వింటాళ్లు సబ్సిడీ విత్తనాలు ప్రస్తుతం అందుబాటులో ఉందన్నారు. 30 కిలోల బస్తా 1602 రూపాయల చొప్పున అందించడం జరుగుతుందన్నారు. రైతులు తమ వద్ద ఉన్న పాసు పుస్తకాల ఆధారంగా కొనుగోలు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామచంద్ర, ఎంపీపీ భార్గవి. ప్రతి ఆర్మీకేల కూడా మనం విత్తనాన్ని మనము వేరుశనగ విత్తనాన్ని ఇస్తాము. చెప్తున్నాం నమోదు చేసుకోవాలని, అకౌంట్ చేసుకోవాలి. ఇలాంటి నమస్కారం. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని నమ్మిన వాళ్ళలో రాజశేఖర్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందుకు వేసి రైతులకి అన్ని రకాలుగా అండగా నిలబడి అన్ని కూడా వారి ముంగిటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా తీసుకొచ్చి ఈరోజు రైతుల జీవితాల్లో వెలుగు నింపారు. ఈరోజు రైతులకి రబీ సీజన్లో సబ్సిడీ విత్తనాలు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. యాక్చువల్గా 15 రోజుల ముందే చేయాలనుకుంటా. ఈ హెవీ రైన్స్ వల్ల, ఫ్లడ్స్ వల్ల మరి ఇప్పుడు కొంచెం లేట్గా ఇస్తున్నాము నెక్స్ట్ మంత్ పెట్టేదానికి. సో మేము అందరినీ కోరుకునేది ఒకటే, ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్ చేశారు, ఎక్కడా కూడా మిస్యూజ్ చేసేదానికి అవకాశం లేకుండా చేశారు. కాబట్టి ఎవరైతే ఈ రబీలో కూడా సీడ్స్ తీసుకుంటున్నారో సబ్సిడీ కింద, వాళ్ళు ఖచ్చితంగా దాన్ని పొలం మీదే పెట్టాలి, దాన్ని ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలి. ఎందుకంటే గతంలో ఇటు బ్యాగ్ తీసుకొని అటు అమ్మేయటం లేదా ఇటు తీసుకొని ఇంట్లో వాడేసుకోవటం ఇలా అనేక జరిగాయి. మనం చూసాం కొంతమందికి అన్ని వారు తీసుకోవడం వల్ల మిగతా రైతులకి అందుబాటులో లేకపోవటం కూడా గతంలో చూసాం. కానీ ఇప్పుడు ఎవరైతే ఈ పంట పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా వారు ఆన్లైన్లో వారి యొక్క పాస్బుక్స్ ద్వారా వారు పెట్టబోయే పంట గురించి తెలియజేసి నమోదు చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా విత్తనాలు దొరుకుతాయి సబ్సిడీకి. సో వాటిని మీరు భూమి మీద పెట్టిన తర్వాత ఈ క్రాప్ బుకింగ్ అనేది చాలా మెయిన్ అయింది. ఇప్పుడు మీరు తీసుకునే పంట లోన్లైనా లేదా ఈరోజు వర్షాలు ఫ్లడ్స్ వల్ల నష్టపోయినప్పుడు మీకు నష్టపరిహారం అందించాలన్నా లేదా పంట మీద మీరు లోన్ తీసుకోవాలన్నా వీటన్నిటికీ కూడా ఈ క్రాప్ బుకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. కాబట్టి చాలామంది మాకు తెలియదు అని చెప్పి ఈసారి ఏదైతే 4% రిటర్న్ రావాల్సిందో అది కూడా వాళ్ళు కూడా పంట రిజిస్టర్ చేసుకోకపోవటం వల్ల నష్టపోయారు. అలాగే చాలామంది ఈ క్రాప్ బుకింగ్ లేకపోవడం వల్ల ఈ రైనీ సీజన్లో పంట నష్టపోయి మాకు డబ్బులు రాలేదని చెప్పి బాధపడుతున్నారు. సో మీరు పంట పెట్టారా లేదా అని తెలియాలి అంటే మీ పంటని నమోదు చేసుకున్నప్పుడే అఫీషియల్స్ కూడా దాన్ని హైయర్ అఫీషియల్స్ పంపించేదానికి ఉంటుంది. ఎక్కడ కూడా తప్పు జరిగే అవకాశం కూడా ఉండకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. సో మీకు కావాల్సిన ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీక్యూ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చారు. మీరు ప్రతి దాని గురించి ఇక్కడ స్టాఫ్తో మాట్లాడి ఎప్పుడు ఏ పంట పెడితే మీకు లాభదాయకంగా ఉంటుంది, మీరు పెట్టిన పంటను ఎలా మళ్ళీ ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలి, సో మీరు పంట వచ్చిన తర్వాత దాన్ని ఎలా అమ్ముకోవాలి అన్నిటికీ కూడా వీళ్ళు మీకు అండగా ఉండి మీకు సపోర్ట్ చేసి ఇబ్బంది లేకుండా మీరు లాభాలు సంపాదించేదానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కాబట్టి మీ అందరూ కూడా ఈ ఆర్బీకేలను ఉపయోగించుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు కలగనట్టుగా రైతులందరూ బాగుండాలి, సుఖంగా ఉండాలి. సో అందరూ కూడా ఈ సబ్సిడీ విత్తనాన్ని పంటకు మాత్రమే మళ్ళీ యూజ్ చేసుకోండి అని కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాను.